Hi everyone, welcome to C language tutorial. So ee video lo vachesi file handling in C language. C language lo unna file handling concept gurinchi chuddam. So first, what is file handling? So what is files in C language? So files, file handling ante enti C language lo telusukovali first. So file is created for permanent storage of data. Suppose ippudu manam maamuluga programs raastuntam kada C language code blocks IDE gaani any IDE సి ప్రోగ్రామ్స్ రాసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కదా. సో అది పర్మనెంట్గా ఉండిపోదు కదా, మనం ప్రోగ్రామ్ టర్మినేట్ చేస్తూనే అవుట్పుట్ అనేది వీ లాస్ట్ అవుట్పుట్. సపోజ్ ఒక ప్రోగ్రామ్ అనేది రాసినాం, దాన్ని రన్ చేసినాం, మనకి అయితే అవుట్పుట్ అనేది వచ్చింది. సో మళ్ళీ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, బట్ ఆ ప్రోగ్రామ్ ఒకవేళ తీసేసినాం, ఆ ప్రోగ్రామ్ లేదు, ఆ ప్రోగ్రామ్ టర్మినేట్ చేస్తే మనం అవుట్పుట్ కూడా లాస్ అయిపోతాం. సో పర్మనెంట్గా అవుట్పుట్ అనేది స్టోర్ అవ్వదు. సో టెంపరరీగా మనం రన్ చేసినప్పుడు మాత్రమే మనకైతే అవుట్పుట్ చూపిస్తుంటుంది. సో ఫైల్ హ్యాండిలింగ్ ద్వారా ఏంటంటే, సో ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ పర్మనెంట్ స్టోరేజ్ ఆఫ్ డేటా. సో బై ఫైల్ హ్యాండిలింగ్ మనం అవుట్పుట్ కానీ డేటా, సో అవుట్పుట్ డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాని ద్వారా ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ చేస్తూనే మనం అవుట్పుట్ ఏం లాస్ కాము, ఎందుకంటే ఒక ఫైల్లో పర్మనెంట్గా అవుట్పుట్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనమైతే అవుట్పుట్ అనేది ప్రోగ్రామ్ టర్మినేట్ అయినా లాస్ కామన్నమాట. సో ఫైల్ హ్యాండ్లింగ్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో వాటిలో మెయిన్గా ఫోర్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ మెథడ్స్ వచ్చేసి ఈ ఫోర్ అన్నమాట. కింద ఎఫ్ ఓపెన్, ఎఫ్ ప్రింట్, ఎఫ్ స్కాన్ఎఫ్, ఎఫ్ ప్రింట్ఎఫ్, ఎఫ్ స్కాన్ఎఫ్, ఎఫ్ క్లోజ్. సో ఈ ఫోర్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ ఫైల్ హ్యాండ్లింగ్లో. సో ఎందుకంటే మనం ఫైల్స్లో అవుట్పుట్ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి, ఏదైనా డేటా స్టోర్ చేస్తాం కాబట్టి, సో ఫైల్ క్రియేట్ చేయాలన్నా దాంట్లో ఆ ఫైల్స్లో డేటా అనేది రైట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, సో మెయిన్గా ఈ ఫోర్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్ ఓపెన్ అంటే, సో ఫైల్ అనేది క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఓపెన్ చేయడానికి అన్నమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను కదా కోడ్ క్రియేట్ చేసినప్పుడు, సో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎఫ్ ఓపెన్ అంటే ఫైల్ ఓపెన్ అన్నమాట. ఎఫ్ ఓపెన్ మెథడ్ టు క్రియేట్ అండ్ ఓపెన్ ద ఫైల్. సో ఎఫ్ ఓపెన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్స్ని ఓపెన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఓపెన్ చేయడానికి ఎఫ్ ఓపెన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఫైల్ అనేది క్రియేట్ చేసినాం, సో అందులోకి డేటా అనేది రైట్ చేయాలి కదా. సో రైట్ అంటే, సో అందులో మనం డేటా అనేది పాస్ చేయడం, సో పాస్ స్టోర్ చేయడం అనుకోండి. సో టు రైట్ ద డేటా ఇన్ టు ఫైల్. సో క్రియేట్ చేసిన ఫైల్లో మనం డేటా అనేది రైట్ చేయాలి. సో రైట్ చేయాలంటే ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఎందుకు, మనకి కన్సోల్లో ఏదన్నా డిస్ప్లే కావడానికి. ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో అది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది కదా, కన్సోల్ మీద డిస్ప్లే అవుతుంది. సో అవుట్పుట్ ఫంక్షన్ అన్నమాట ప్రింట్ఎఫ్. సో ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే ఫైల్ ప్రింట్ఎఫ్ మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఫైల్లో డేటాని రైట్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ స్కాన్ఎఫ్ అన్నమాట. సో మామూలుగా స్కాన్ఎఫ్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్ కదా, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను స్కాన్ఎఫ్ గురించి. సో డేటా అనేది రీడ్ చేస్తుంది అన్నమాట. సో టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. సో ఏదైతే మనం రైట్ చేసింటామో డేటాలో, ఏదైతే ఫైల్లో ఏదైతే డేటా ఉందో, సో ఆ డేటాని ఫైల్ నుంచి రీడ్ చేయడానికి ఎఫ్ స్కాన్ఎఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఫైల్లో ఉన్న డేటా అనేది రీడ్ చేయొచ్చు. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ క్లోజ్ అండ్ ఫైల్ క్లోజ్ అనమాట. సో ఫస్ట్ ఎఫ్ ఓపెన్ ద ఫైల్ అనేది క్రియేట్ చేసినాం, అలాగే ఓపెన్ చేసినాం, తర్వాత ఎఫ్ ప్రింట్ఎఫ్లో డేటా అనేది స్టోర్ చేసినాం ఫైల్లో, తర్వాత ఎఫ్ స్కాన్ఎఫ్తో రీడ్ చేసినాం. సో ఇంకా ఫైల్ని క్లోజ్ చేయాలి కాబట్టి ఎఫ్ క్లోజ్ టు క్లోజ్ ద ఫైల్. సో ఫైల్ని క్లోజ్ చేయడానికి ఎఫ్ క్లోజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇవి మనకి మెయిన్గా ఫోర్ మెథడ్స్ అన్నమాట ఫైల్ హ్యాండ్లింగ్లో. సో ఫస్ట్ వన్ ఎఫ్ ఓపెన్ టు క్రియేట్ అండ్ ఓపెన్ ద ఫైల్. నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ అనేది క్రియేట్ చేసిన ఫైల్లోకి డేటా రైట్ చేయడానికి. సో ఎఫ్ స్కాన్ఎఫ్ వచ్చేసి డేటాని రీడ్ చేయడానికి. సో ఎఫ్ క్లోజ్ వచ్చేసి ఫైల్ అనేది క్లోజ్ చేయడానికి. సో ఇవి మనకి ఫోర్ మెథడ్స్ మెయిన్గా. సో వీటన్నిటిని ఒకసారి కోడ్ బ్లాక్స్లో చూపిస్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్ కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత, సో మనకి ఇంకా మెయిన్గా ఫస్ట్లో వచ్చేసి హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి, stdio డాట్ హెచ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్, హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత వాయిడ్ మెయిన్, సో మెయిన్ మెథడ్ చేయాలి void main. సో నెక్స్ట్ ఇంకా
ఫైల్ క్రియేట్ చేయడానికి సో ఫైల్ అనే కీవర్డ్ తీసుకోవాలి ఫస్ట్ ఎఫ్ఐఎల్ఈ అన్ని క్యాపిటల్ లెటర్స్ అనమాట సో ఎఫ్ఐఎల్ఈ ఫైల్ అని తీసుకొని సో ఒక పాయింటర్ తీసుకోవాలి స్టార్ ఎఫ్ సో పాయింటర్ ఎందుకంటే సో పాయింటర్ యూజ్ చేసి మనం ఫైల్ హ్యాండిలింగ్ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు అనమాట పాయింటర్ ద్వారా సో ఫైల్ హ్యాండిలింగ్ ఆపరేషన్స్ అంటే ఇది రీడ్ డేటా రీడ్ చేయడం రైట్ చేయడం సో వాటన్నింటి కూడా మనం ఒక పాయింటర్ అనేది యూజ్ చేస్తాం సో ఇక్కడ స్టార్ ఎఫ్ అంటే ఇంకా ఐడెంటిఫైర్ అనమాట సో ఇది మనకు ఒక పాయింటర్ లాగా సో ఇప్పుడు ఎఫ్ అనే ఐడెంటిఫైర్ తీసుకున్నాం కదా సో ఆ ఎఫ్లో మనం ఒక ఎఫ్ ఓపెన్ ద్వారా నేను ఏం చెప్పాను ఎఫ్ ఓపెన్ సో ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు సో ఫైల్ క్రియేట్ చేయడానికి ఎఫ్ అనే ఐడెంటిఫైర్ తీసుకున్నాం కదా సో అందులో మనం ఏంటంటే టూ పారామీటర్స్ పాస్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి లొకేషన్ నెక్స్ట్ వచ్చేసి మోడ్ అన్నమాట సో మోడ్ అంటే రైట్ రీడ్ సో అలాగా సో మనం రైట్ చేయాలి కాబట్టి డబ్ల్యూ ఇచ్చేసాను సో ఇక్కడ ఏం లేదు ఫస్ట్ ఫైల్ అని తీసుకోవాలి సో ఫైల్ క్రియేట్ చేయడానికి ఒక కీవర్డ్ ఉంటుంది ఎఫ్ఐఎల్ఈ ఫైల్ అని ఆల్ క్యాపిటల్ లెటర్ సో నెక్స్ట్ ఒక పాయింటర్ అన్నమాట సో పాయింటర్ ఏంటంటే ఇంకా ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ని చేయడానికి పాయింటర్ అనేది యూజ్ చేస్తాం సో పాయింటర్ నెక్స్ట్ ఎఫ్ అనేది ఐడెంటిఫైర్ అన్నమాట సో ఒక నేమ్ అనుకోండి సో ఎఫ్ తీసుకొని సో ఎఫ్లో మనం ఏంటంటే ఈ ఫైల్ అనేది ఎఫ్ ఓపెన్ మెథడ్ ద్వారా ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు సో ఆ ఫైల్ క్రియేట్ చేసిన ఫైల్ని ఎఫ్లో మనం స్టోర్ చేస్తున్నాం సో అందుకే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ మెథడ్లో ఫైల్ క్రియేట్ చేయాలి కదా సో ఇందులో టూ పారామీటర్స్ సో ఫస్ట్ది వచ్చేసి లొకేషన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాత్ సో నేను ఇక్కడ డి డ్రైవ్ లోకల్ డిస్క్ డ్రైవ్ ఉంది కదా సో డి నెక్స్ట్ అది కోలన్ స్లాష్ ఇచ్చేసి ఫస్ట్ ఫైల్ ఏంటంటే ఫైల్ యొక్క నేమ్ అన్నమాట సో ఫైల్ యొక్క నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు నేను ఫస్ట్ ఫైల్ అని ఇచ్చేసాను డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి టెక్స్ట్ ఫైల్ కాబట్టి డాట్ టిఎక్స్టి ఇవ్వాలి సో ఇది పాత్ అన్నమాట నెక్స్ట్ పారామీటర్ డబ్ల్యూ ఏంటంటే మోడ్ అంటే మనం ఇప్పుడు రైట్ చేస్తున్నాం కదా ఫైల్లోకి డేటా అనేది స్టోర్ చేస్తున్నాం హెలో వరల్డ్ అని చెప్పి సో కాబట్టి డబ్ల్యూ ఒకవేళ రీడ్ చేస్తున్నట్లయితే ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసి ఆర్ అని చెప్పేసి ఇవ్వాలి సో ఇలా ఎఫ్ ఓపెన్ మెథడ్ అనేది యూజ్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఫైల్ అని ఇవ్వాలి ఫైల్ పాయింటర్ ఐడెంటిఫైర్ ఎఫ్ అన్నమాట సో ఆ ఎఫ్లో ఎఫ్ ఓపెన్ మెథడ్ యూజ్ చేసి మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం సో అది ఎఫ్లో స్టోర్ చేస్తాం అన్నమాట సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్లో టూ పారామీటర్స్ ఒకటి పాత్ ఇంకొకటి మోడ్ సో పాత్ మీ ఇష్టం ఏదైనా వచ్చి లోకల్ డిస్క్ సి లోకల్ డిస్క్ డి నేనైతే లోకల్ డిస్క్ డి ఇచ్చేసాను సో డి ఇచ్చేసి నెక్స్ట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి నేను ఫస్ట్ ఫైల్ ఇచ్చేసాను డాట్ టిఎక్స్టి ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలి సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి డబ్ల్యూ ఇచ్చేసాను ఎందుకంటే రైట్ చేస్తున్నాం కాబట్టి డబ్ల్యూ ఇచ్చేసాను సో ఇది మనకి ఎఫ్ ఓపెన్ మెథడ్ యూజ్ చేసే ప్రాసెస్ అన్నమాట సో నెక్స్ట్ ఇంకా ఫైల్ అనేది క్రియేట్ చేసినాం కదా ఎఫ్ ఓపెన్ మెథడ్ యూజ్ చేసి నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎందుకు చెప్పాను అని అంటే టు రైట్ ద డేటా ఇన్ టు ఫైల్ సో ఫైల్ క్రియేట్ చేసినాం ఆ ఫైల్లో డేటా ఏమి ఉండాలి అనేది ఎఫ్ ప్రింట్ ఎఫ్ ద్వారా మనమైతే రాస్తాం అన్నమాట సో ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎఫ్ సో ఫైల్ ఎఫ్ కదా సో ఎఫ్ కామా హెలో వరల్డ్ సో ఆ ఫైల్లో ఫైల్ ఓపెన్ చేస్తే మనకి హెలో వరల్డ్ అనేది ఉండాలని చెప్పేసి ఎఫ్ ప్రింట్ ఎఫ్ యూజ్ చేసి మనం ఫైల్ రైట్ చేస్తున్నాం సో ఇది ప్రాసెస్ అన్నమాట ఎఫ్ ఓపెన్ మెథడ్ అదేవిధంగా ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది యూజ్ చేయడానికి సో ఎఫ్ ఓపెన్ టు క్రియేట్ ఎ ఫైల్ ఆర్ ఓపెన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ వచ్చేసి టు రైట్ డేటా ఇన్ టు దట్ ఫైల్ సో క్రియేట్ చేసిన ఫైల్లోకి డేటా రైట్ చేయడానికి ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది యూజ్ చేస్తాం సో అందులో టూ పారామీటర్స్ ఒకటి వచ్చేసి ఎఫ్ ఐడెంటిఫైర్ ఉంది కదా సో ఎఫ్ కామా సో ఇంకోటి ఇంకా డేటా మనకి ఏదైతే ఫైల్లో ఉండాలనుకుంటున్నామో అది డబల్ కోట్స్లో ఇచ్చేయాలి నేను ఇక్కడ హలో వరల్డ్ ఇచ్చేసాను సో ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఉంటుంది హలో వరల్డ్ అని ఉంటుంది సో ఇది ఎఫ్ ఓపెన్ అండ్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ యూజ్ చేసే ప్రాసెస్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ స్కాన్ ఎఫ్ మళ్ళీ చూద్దాం ఎందుకంటే అది రీడ్ చేస్తాం కదా సో ఫైల్ క్రియేట్ చేసి అందులో ఉన్న డేటా మనకి అవుట్పుట్లో కనబడదు ఫైల్ లోకల్ డిస్క్ డీలోకి పోతే ఆ ఫైల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది సో అది ఓపెన్ చేస్తే మనకి హెలో వరల్డ్ అనేది చూపిస్తుంది అవుట్పుట్లో కమాండ్ ప్రాంప్ట్లో చూపించదు అన్నమాట సో మనం ఎప్పుడైతే ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసి ఫైల్లో ఉన్నది రీడ్ చేస్తామో ఆ ఫైల్లో ఉన్నది మనకి అవుట్పుట్లో చూపిస్తుంది అన్నమాట సో కాబట్టి ఎఫ్ స్కాన్ ఎఫ్ అనేది నేను మళ్ళీ సపరేట్గా చూపిస్తాను సో ఇప్పుడు ఎఫ్ ఓపెన్ ద్వారా ఫైల్ అనేది క్రియేట్ చేసినాం నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ద్వారా ఆ ఫైల్లోకి డేటా అనేది స్టోర్ చేసినాం సో నెక్స్ట్ ఇంకా ఎఫ్ క్లోజ్ ఫైల్ని క్లోజ్ చేయాలి కదా సో ఎఫ్ క్లోజ్ అని చెప్పేసి ఎఫ్ అనే పారామీటర్ పాస్ చేస్తే ఫైల్ అనేది క్లోజ్ అయినట్టు సో ఇప్పుడు చూపిస్తాను సో ఇంకా లాస్ట్లో ఎఫ్ క్లోజ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను సో దీని ద్వారా ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది అన్నమాట సో పారామీటర్ వచ్చేసి ఎఫ్ ఫైల్ ఐడెంటిఫైర్ ఎఫ్ కదా సో ఎఫ్ క్లోజ్ ఎఫ్ అనేది పారామీటర్ పాస్ చేశాను సో ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది అన్నమాట
సో ఇది మనకి నీట్గా ఫైల్ క్రియేట్ చేసినాం. సో అందులోకి రైట్ చేసినాం డేటా, నెక్స్ట్ క్లోజ్ చేసినాం. సో బిల్డ్ చేసి రన్ చేస్తే మనకి ఏ కమాండ్ ప్రాంప్ట్లో అవుట్పుట్ అనేది ఏం చూపించదు, ఎందుకంటే లోకల్ డిస్క్ డీలో ఫైల్ అనేది క్రియేట్ చేసినాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ అని చెప్పేసి లోకల్ డిస్క్ డీలో ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దాన్ని ఓపెన్ చేస్తే మనం హెలో వరల్డ్ అనే డేటా చెప్పి స్టోర్ చేసినాం కదా. సో ఆ డేటా అనేది మనకు చూపిస్తుంది. సో టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ కాబట్టి, సో చూసారు కదా హెలో వరల్డ్. సో ఫైల్ అనేది ఫస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసినాం. సో అందులోకి అవుట్పుట్ అనేది ఇంకా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది కదా ఇది. సో ఈ ప్రోగ్రామ్ ఉన్నా లేకపోయినా ఈ అవుట్పుట్ అనేది మనకు లోకల్ డిస్క్ డీలో స్టోర్ అయిపోయి ఉంటుంది పర్మనెంట్గా. సో అదే ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేయకుండా మామూలు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో వస్తుంది కదా అవుట్పుట్. సో అది మనకి మళ్ళీ టర్మినేట్ అవుతుంది, అది పర్మనెంట్ కాదు కదా, టెంపరీ. సో ఇది మనకి ఎఫ్ ఓపెన్, అదేవిధంగా ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎఫ్ క్లోజ్ యూజ్ చేసే ప్రాసెస్. సో నేను ఇక్కడ డేటా అనేది చేంజ్ చేస్తున్నాను, ఒకసారి చైతన్య అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే హెలో వరల్డ్ ప్లేస్లో చైతన్య అని ఉంటుంది నా నేమ్. సో చూసినారు కదా హెలో వరల్డ్ ప్లేస్లో చైతన్య అని ఉంది. సో ఎఫ్ ప్రింట్ ఎఫ్ ద్వారా అయితే డేటా అనేది రైట్ చేసినాం. సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసి అందులో చైతన్య అనే డేటా ఉంది కదా. సో ఇప్పుడు ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసి ఆ డేటాని రీడ్ చేస్తాం. సో రీడ్ చేయడం అంటే ఇంకా ఫైల్లో ఉన్న డేటాని మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో అదే రీడ్ చేయడం అన్నమాట. సో స్కాన్ ఎఫ్ అంటే అదే కదా రీడ్ చేయడం. సో ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసి మనం ఫైల్లో స్టోర్ చేసిన చైతన్య అనే డేటాని అవుట్పుట్లో చూపించవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ అనేది తీసుకున్నాం కదా, టెక్స్ట్ ఫైల్ అని చెప్పేసి టీఎక్స్టీ ఫైల్. సో క్యార్ అనే డేటా టైప్తో. సో ఎందుకంటే రీడ్ చేసినప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్లో ఆ ఫైల్లో ఉన్నది కమాండ్ ప్రాంప్ట్లో చూపిస్తుంది కదా. సో అది ఎన్ని క్యారెక్టర్స్ ఉందో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేసామంటే క్యారెక్టర్ అని తీసుకొని టీఎక్స్టీ ఫైల్ ఒక అరే అనమాట 100 అని ఇచ్చేసాం. సో 100 క్యారెక్టర్స్ వరకు మనకి ఆ ఫైల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ క్యారెక్టర్ టీఎక్స్టీ ఫైల్ అనే నేమ్తో ఒక అరే తీసుకున్నాం 100 క్యారెక్టర్స్ వరకు. సో ఇంకా నెక్స్ట్ ఎఫ్ ఫిజికల్టీ ఎఫ్ ఓపెన్ పాత్, అదేవిధంగా మోడ్ వచ్చేసి రీడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు రీడ్ చేస్తున్నాం కదా ఫైల్. సో ఆ డబ్ల్యూ ప్లేస్లో ఆర్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వైల్. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ ఫైల్లో తెలియదు కాబట్టి సో వైల్ లూప్ సహాయంతో మనం అయితే రీడ్ చేయొచ్చు అన్నమాట. సో వైల్ తీసుకొని ఎఫ్ స్కాన్ ఎఫ్ అనే మెథడ్ వైల్ ఇన్సైడ్ యూజ్ చేయాలి మనకి. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ వైల్ లూప్ హెల్ప్తో మనం అయితే రీడ్ చేయొచ్చు ఈజీగా. సో వైల్ ఇన్సైడ్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఎఫ్ స్కాన్ ఎఫ్ మెథడ్లో మనకి 3 పారామీటర్స్, ఫస్ట్ వచ్చేసి ఫైల్, అది ఐడెంటిఫైర్ ఎఫ్ ఉంది కదా. సో ఎఫ్ కామ పర్సంటేజ్ ఎస్ ఫార్మాట్ స్పెసిఫైర్ కదా ఈ క్యారెక్టర్స్కి స్ట్రింగ్స్కి ఫార్మాట్ స్పెసిఫైర్. సో పర్సంటేజ్ ఎస్ ఇచ్చేసి కామ టీఎక్స్టీ ఫైల్, ఈ వేరియబుల్ నేమ్ ఉంది కదా టీఎక్స్టీ ఫైల్ అని చెప్పేసి. సో కామ టీఎక్స్టీ ఫైల్, ఇవి మనకి ఎఫ్ స్కాన్ ఎఫ్లో 3 పారామీటర్స్, ఒకటి వచ్చేసి ఫైల్ ఐడెంటిఫైర్ ఎఫ్ కామ ఫార్మాట్ స్పెసిఫైర్ కామ వేరియబుల్ నేమ్ టీఎక్స్టీ ఫైల్. సో ఇంకా బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు ఈఓఎఫ్ కండిషనల్ ఆపరేటర్ ఉంది కదా నాట్ ఈక్వల్స్ టు అని. సో ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అనమాట. సో లాస్ట్ క్యారెక్టర్తో మనకి ఫైల్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈక్వల్స్ టు ఈఓఎఫ్ ఇస్తే మనకి ఫైల్ ఎండ్ అయిపోతుంది కదా. సో నాట్ ఈక్వల్స్ టు ఈఓఎఫ్ ఇవ్వాలి ఇక్కడ. ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉందో తెలియదు కాబట్టి వైల్ లూప్ హెల్ప్ తీసుకుంటాం. సో వైల్ లూప్ ఎఫ్ స్కాన్ ఎఫ్ మెథడ్ లో 3 పారామీటర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఫైల్ ఐడెంటిఫైర్ ఎఫ్ కామ ఫార్మాట్ స్పెసిఫైర్ కామ టీఎక్స్టీ ఫైల్, వేరియబుల్ నేమ్ ఉంది కదా క్యార్ టీఎక్స్టీ ఫైల్ అని. సో అది నాట్ ఈక్వల్స్ టు ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఇది మనకి ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో చాలా సింపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేస్తాం ఆ ఫైల్లో ఉన్నది. సో ఆ ఫైల్లో చైతన్య అనేది ఉంది కదా, రైట్ చేసినాం కదా ఫైల్ క్రియేట్ చేసి ఎఫ్ ప్రింట్ ఎఫ్ ద్వారా చైతన్య అనే డేటాని రైట్ చేసినాం కదా ఫైల్లోకి. సో అది రీడ్ చేస్తాం ఎఫ్ స్కాన్ ఎఫ్ మెథడ్ యూజ్ చేసి. సో మనకి ప్రింట్ ఎఫ్ ద్వారా ఇంకా ఫైల్లో ఉన్నది కమాండ్ ప్రాంప్ట్లో మనకి చూపిస్తుంది. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజెస్ కామ టీఎక్స్టీ ఫైల్లో ఉంటుంది కాబట్టి పర్సంటేజెస్ కామ టీఎక్స్టీ ఫైల్ ఇచ్చేయాలి. సో ఇంకా లాస్ట్లో ఎఫ్ క్లోజ్ ఒకటి పారామీటర్ అనమాట, ఫైల్ ఐడెంటిఫైర్ ఎఫ్. సో దాంతో ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనకి ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి
ఆ ఫైల్లో చైతన్య అని రైట్ చేసినాం కదా ఎఫ్ ప్రింటర్ యూజ్ చేసి. సో అది మనకి కమాండ్ ప్రాంప్ట్లో చూపిస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు రన్ చేసినాను. సో ఇక్కడ చూసినారు కదా ఫైల్లో చైతన్య అని ఉంది కదా. సో ఎఫ్ స్కాన్ ఎఫ్ మెథడ్ యూజ్ చేసి రీడ్ చేసిన ఆ ఫైల్లో ఉన్న డేటాని. సో ఈ ఫైల్లో ఫస్ట్ ఫైల్ అని ఏ ఫైల్ అయితే క్రియేట్ చేసి మనం చైతన్య అనే డేటాని ఇచ్చేసాము. సో ఆ ఫైల్లో ఉన్నది ఆ డేటాని రీడ్ చేసినాం ఎఫ్ స్కాన్ ఎఫ్ యూజ్ చేసి. సో అదే మనకి ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది ఆ ఫైల్లో ఉన్నది చైతన్య అని చెప్పేసి. సో ఇది మనకి నీట్గా ఫైల్ హ్యాండ్లింగ్ గురించి. సో ఏం లేదు ఇక్కడ, ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ పర్మనెంట్ స్టోరేజ్ ఆఫ్ డేటా. సో డేటా అనేది అవుట్పుట్ కానివచ్చు. సో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి మనం ఫైల్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అదే ఇక్కడ ఉంది, ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ పర్మనెంట్ స్టోరేజ్ ఆఫ్ డేటా. సో మనం ఫైల్ హ్యాండ్లింగ్కి మెయిన్గా ఫోర్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. సో ఎఫ్ ఓపెన్, ఎఫ్ ప్రింట్ ఎఫ్, ఎఫ్ స్కాన్ ఎఫ్, అదేవిధంగా ఎఫ్ క్లోజ్. సో ఎఫ్ ఓపెన్ ద్వారా ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. సో ఎఫ్ ప్రింట్ ఎఫ్ ద్వారా ఆ క్రియేట్ చేసిన ఫైల్లో డేటాని రైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ స్కాన్ ఎఫ్, ఆ రైట్ చేసిన డేటాని రీడ్ చేయొచ్చు ఆ ఫైల్ నుంచి. సో ఎఫ్ క్లోజ్ ద్వారా క్రియేట్ చేసిన ఫైల్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో ఇవి మనకి మెయిన్గా ఫోర్ మెథడ్స్, ఎఫ్ ఓపెన్, ఎఫ్ ప్రింట్ ఎఫ్, ఎఫ్ స్కాన్ ఎఫ్, ఎఫ్ క్లోజ్. సో ఈ ఫోర్ మెథడ్స్ గుర్తుపెట్టుకుంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి సింపుల్గా ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి లాంగ్వేజ్.